అదరగొట్టేశాడు అనుకో, మెరిట్కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు గా. నీతో ఫోన్ చేయడం నాదే బుద్ధి. ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువగా అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన్ని గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటం లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానుజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వే లక్ష్యా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వటం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఏ అర్హతలైన ఒక చవడకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏంటయ్యి మంచి త్రిలింగ్యం సార్? నా అక్కదయ్యా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్. అయ్యా బాబోయ్, గొప్ప త్రిల్ చేశాడండి. మీ మాటను మీ ఐదు రాత్రులు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా, కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాటలా మార్చాడయ్యా? అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాన్ని పురమాయించాలి. నీ అమ్మ కడుపు బంగారంగాను, నువ్వు ఎక్కడ సచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను సచ్చాను. ఏటి గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టుకెళ్ళి కూకున్నావు. ఒక నాయాలని మర్డర్ చెయ్యాలా? అడిటే పోయి వెళ్తాడంట, అందుకే ఇక్కడ బీటేశా. అత్తగా, రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట. చెప్పు, చెయ్యా కాల మడ్ర. అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్ బానోజీరావు గారు లేరు, ఆయనతో ఈ పైల మీద ఒక సన్న సంతకం పొడిపించు. ఇలాంటి చిన్న పనులకు వెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ అయిపోద్ది. అరే బచ్చా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ మీద సంతకం పెట్టుచురారా, నేను మడ్ర పల్లెలో ఉంటా. అట్టగే నాయన, జం జమా సత్యం చనాకే. ఏమైంది ఇంటర్వ్యూ? కొండకి పోయింది. రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే. ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలనుంది. నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు, నిజంగా కాలర్ పట్టుకుంటావా? చూపించు, చెప్తాను. ఏమిటి దౌర్జన్యం? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏమిటిది? సదానందం గారి బామ్మరిది రామచంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పుడు పెడతావా సంతకం? నా ప్రాణం పోయినా సరే పెట్టవా. పెట్టవా? నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు. పద పదం ఆయనే మా డాడీ, ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు. వెళ్ళు. హలో, పోలీస్ స్టేషన్. తమ్ముడు, సమయానికి భార్గవ వచ్చి ఆదుకున్నాడు, కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు. మిస్టర్ భార్గవ, మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది. మీ కుటుంబం కాదు, మీ డిపార్ట్మెంట్. వస్తారు సార్. ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు, కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా, పక్కనే ఉన్నాను. అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి, కానీ ఇలానా సినిమాలో విలన్ ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా పెడతా. అమ్మా పిలిచావా బాబు? లేదు లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో. అరే నువ్వా? లుంగి అదేమిటండి, అభినందించడానికి వస్తే అలా పారిపోతారు? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు. ఇలా రండి, ఇలా రండి.
ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండా. ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి. ఆ డబ్బులు ఉంటే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టట్లేదు జనం. మేము ఉరికిన కొడతానండి. మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారు. ఈ దండ వేయడం కోసం చెప్పండి. అదేంటమ్మాయి మా వాడి మెళ్ళ దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేకండి వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే. అసలు నువ్వెవరు? నీకు అర్థం పోడు. ఓహో, ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు. కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష వద్దు గాని, నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి మూడు ముళ్ళు వేసాయి.